ఓకే హాయ్ ఫ్రెండ్స్, నేను వీడియోస్లో చెప్తున్నాను కదా, షార్ట్స్లో వచ్చేసి నేను లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ప్రోడక్ట్స్కి సంబంధించి. ముందు వచ్చేది మ్యారేజ్ సీజన్ కాబట్టి నేను మన ఏమంటారు మంగళస్నానాలకి మనకి హల్దీ డ్రెస్సెస్ ఉంటాయి కదా ఎల్లో కలర్వి, సో అమ్మాయిలు అవి లెహెంగాస్ అవన్నీ స్టిచ్డ్ అన్స్టిచ్డ్ అవన్నీ లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మనకి జడకు సంబంధించినవి ఏమంటారు మన సౌరము చెడపిల్లలు అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా ప్రొవైడ్ చేస్తానండి. ఆల్రెడీ నేను దీపావళికి సంబంధించి ఎల్ఈడి లైట్స్ లైటింగ్ అంతా మన ఏమంటారు లింక్స్ అనేది ప్రొవైడ్ చేశాను. చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ అనిపించాయండి. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా చాలా బాగా అనిపించింది. కోంబో ఆఫర్స్ తోటి మనకి 300-500 లోపు మనకి మంచి మంచి డెకర్ ఐటమ్స్ అనేవి ఉన్నవి. ఒక్కసారి మనం తీసుకొని వాటిని మంచిగా సేవ్ చేసి అంటే మనము పాడవకుండా వాటిని ప్రొటెక్ట్గా మనము ఉంచుకున్నాం అనుకోండి ఐటమ్స్ని, మన ఇంట్లో ఎటువంటి ఫంక్షన్ అయినా కానీ మనం చాలా బాగా డెకరేషన్ చేసుకోవచ్చు అన్నమాట. అంత బాగున్నాయి. 2 స్టెప్స్వి 3 స్టెప్స్వి లోటస్వి మనకి ఎల్ఈడీ వాటర్ ఎల్ఈడీ లైట్స్ ప్లస్ మనకి ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి డే 51 అంటే మనకి 8th వీక్ నామినేషన్ అనేది నిన్న ఈరోజు ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి అండి మనకి ఈరోజు వచ్చేసి ఫస్ట్ టెస్ట్ తేజ నామినేట్ చేస్తాడు. ఎవరిని చేస్తాడంటే విష్ణుప్రియ అండ్ పృథ్వీని నామినేట్ చేస్తాడనమాట. సో ఏదన్నా ఆడితే వాళ్ళని నామినేట్ అందులోంచి మిస్టేక్స్ చేసిండ్రు అని అంటే వేరు, ఏమి ఆడకుండా నామినేట్ చేశారంటే ఇంకా వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉండటం బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకనంటే విష్ణుప్రియ ఏంటంటే గంగవ్వకు రెస్పెక్ట్ ఇవ్వాలి, తన ఏజ్లో పెద్దది. సో నువ్వు తను ఏంటన్నా అంటే కరెక్ట్గా మాట్లాడలేదు నువ్వు మొన్న అని చెప్పేసి తేజ అంటాడు. మనకి అది లైవ్లో జరుగుండొచ్చు, మేబీ నువ్వు ఉండొద్దు వెళ్ళిపోవాలి ఇంకెన్ని రోజులు ఉంటావు అని చెప్పేసి అది ఒకసారి అయితే అన్నారు. అక్కడ పదే పదే ఎలిమినేట్ అవ్వాలి అని అంటే నాకు కొంచెం కోపం వచ్చింది, అందుకే నేను అనేది అన్నా అని చెప్పేసి చెప్తుంది అనమాట. తను ఏజ్లో చాలా పెద్దది కాబట్టి మన నాయనమ్మల అమ్మమ్మల ఏజ్ అంతా అమ్మే కాబట్టి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి, అది నాకు నచ్చలేదు అని చెప్పేసి తేజ చెప్తాడు. ఇంకా పృథ్వీ ఏంటంటే రివెంజ్ నామినేషన్ ప్రతిసారి నీది రివెంజ్ నామినేషనే ఉంటుంది, ఒక్క పాయింట్ కూడా కరెక్ట్ ఉండదు నువ్వు చెప్పే దాంట్లో అని చెప్పేసి నామినేట్ చేశాడు. కరెక్టే అండి, మనకి ఫస్ట్ నుండి ఈ వీక్ వరకు కూడా పృథ్వీరాజ్ ఏం మాట్లాడతాడు ఎలా మాట్లాడతాడు నిజంగా చెప్పాలి అని అంటే మణికంఠ చాలా మటుకు అప్సెట్ అవ్వడానికి కారణం కూడా పృథ్వీరాజే అండి. మొన్న ఛార్జింగ్ దాంట్లో గార్డెన్ ఏరియాలో ఆ పాయింట్ అసలు నా మణికంఠ దగ్గరికి వెళ్ళేసి తనని ట్రిగ్గర్ చేయాల్సిన అవసరమే లేదు, వేస్ట్ అనిపించింది. ఎందుకో మెహబూబ్ అని నెక్స్ట్ వచ్చేసి మెహబూబ్ వచ్చేసి హరితేజ అంటే నాయనని ఇద్దరిని నామినేట్ చేశారు. వాళ్ళ క్లాన్ వాళ్ళని తను వాళ్ళే నామినేట్ చేసుకుంటారనమాట. ఏంటన్నా అంటే కిచెన్ క్లీన్ లేదు అని అన్నారు, ప్లస్ మళ్ళీ రేషన్ పాడైపోయిందని చెప్పేసి చెప్పారు. అక్కడ నేను నాకు చాటగినంత వరకు నాకు పాసిబుల్ అయ్యేంత వరకు నేను చేశాను. మీరు ఏంటన్నా అంటే ఫస్ట్ ఒక మాట మాట్లాడతారు తర్వాత టైంకే మాటను చేంజ్ చేస్తారు, సో మీ డిసిషన్స్ అనేది కరెక్ట్ ఉండదు. నేను ఈ విషయంలోనే కాదు నా గేమ్ విషయంలో కూడా నేను చాలా చూసాను అని చెప్పేసి చెప్తాడనమాట. దానికి హరితేజ గారు వచ్చేసి నామినేషన్ సిలీగా అనిపిస్తుంది అని చెప్పేసి చెప్తారు. ఇక నైనీ అంటే నైనీతో వచ్చేసి ఒక్కటే పాయింట్, తను వేరే వాళ్ళకి నామినేట్ చేసినా అదే పాయింట్, వేరే వాళ్ళు తినని నామినేట్ చేసినా అదే పాయింట్. మనకు ఛార్జింగ్ టాస్క్ ఉంది కదా, అక్కడ వచ్చేసి మేమందరము ప్లాన్ గ్రూప్గా ఎవరు ఆడలేదు, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా తర్వాత ఎవరిది వాళ్ళు కావాలని చెప్పేసి ఆడారు. నువ్వు వాష్రూమ్లోకి లోపలికి వెళ్ళిపోయావు అంతే తప్ప నువ్వు వచ్చి ఎవరిని కాంప్రమైజ్ చేయలేదు ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకోలేదు అని చెప్పేసి అంటారన్నమాట. సో అక్కడ నిజంగానే అండి నాయని నైట్ వీళ్ళందరూ అదొకటి ఇదొకటి జిమ్మికి జస్ట్ చేసారు కానీ తను పడుకున్నది. సో అక్కడ వచ్చేసి తను ఏంటంటే ఏమంటారు మనం వాష్రూమ్లో ఉన్నా కానీ మణికంఠ నెక్స్ట్ డే మనకి మణికంఠ లోపలికి వెళ్ళినప్పుడు కూడా తను వెళ్ళేసి మణికంఠ దగ్గర పాయింట్ పెట్టుకోవచ్చు ఆ మాట అంటే నేను మణికంఠ తనది తాను ఇచ్చినాగా నేను పెట్టుకున్నాను అని చెప్పేసి చెప్తుంది. అది ఓవర్ అనిపించింది, ఏదో ఆడాలి ఏదో అనాలి అని చెప్పేసి అన్నట్టుగా అనిపించింది. నెక్స్ట్ అండి మన కిల్లర్ గర్ ప్రేరణ అంటే ప్రేరణ వచ్చేసి విష్ణు అండ్ పృథ్వీని ఇద్దరిని నామినేట్ చేస్తుంది. విష్ణుని ఏంటంటే నువ్వు ఎలా ఉన్నాలనుకున్నావో అలా లేవు, సో ఏంటంటే నువ్వు ఎక్కడ కనబడట్లేదు, సమ్ స్పేసెస్లో సమ్ పర్సన్స్ తోటి తప్ప నువ్వు ఎక్కడ కనబడట్లేదు, నువ్వు గేమ్లలో కూడా గివప్ ఇస్తావు, నువ్వు మాట్లాడేటప్పుడు నీ కోపం చాలా రూడ్గా ఉంటుందని నన్ను అన్నావు కానీ నీ కోపము నువ్వు అసలు నువ్వేం మాట్లాడతావు నీకే తెలియదు అని చెప్పేసి చెప్తుంది అనమాట. అక్కడ వాళ్ళిద్దరికి మధ్యలో అండి చాలా డిస్కషన్ అనేది జరిగింది. ఇంకా లైవ్లో ఎంత జరిగిందో తెలియదు కానీ మనకి ఇంకా
పృథ్వీ సేమ్ పాయింట్ అండి, రివెంజ్ నామినేషన్ అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే పృథ్వీ అండ్ విష్ణు అండి, ప్రేరణను చాలా మాటలు అంటారు, చాలా మాటలు కూడా లిమిట్ లేకుండా మాట్లాడారు అన్నట్టుగా అనిపించింది. సో నెక్స్ట్ అండి గంగవ్వ, గంగవ్వది వచ్చేసి మనం లైట్ తీసేసుకోవాలి. నిఖిల్ అండ్ విష్ణు నేమ్తోనే నామినేట్ చేసేసారు. ఇంకా నిఖిల్ వచ్చేసి మహబూబా అండ్ నయనిపాని, నయనిపాని గురించి అండి చెప్పాను కదా అదే పాయింట్ గురించి. మహబూబ్ వచ్చేసి మనకి ఛార్జింగ్ టాస్క్ గురించి వచ్చినప్పుడు మీరు మాకు కొన్ని ఆఫర్స్ ఇచ్చారు, ఆఫర్స్ నేను ఫాలో అవుతానన్నావు, నువ్వు ఆఫర్స్ని ఫాలో అవ్వలేదు అని చెప్పేసి నామినేట్ చేస్తాడన్నట్టు. ఇంకా తర్వాత అండి మనకి యష్మే అండ్ ప్రేరణ విష్ణు గురించి డిస్కషన్ చేసుకుంటారన్నమాట. రూడ్గా మాట్లాడుతుంది తను, అసలు ఎక్కడ కనిపిస్తుందని ఎప్పుడు చూసినా పృథ్వీతోటి అక్కడ సోఫాలో, పృథ్వీ ఎక్కడ ఉంటే అక్కడనే ఉంటుంది తప్పించు, కానీ ఎక్కడ ఆడుతుంది, ఇంకా తను వచ్చేసి ఎక్స్ట్రా మాట్లాడుతుంది అని చెప్పేసి డిస్కషన్ చేసుకుంటారు. యష్మే అంటుంది అదే ఇప్పుడు నేనేం చెప్పాలి, తను ఏం మాట్లాడుతుంది ఏంటో అర్థమే అవ్వట్లేదు అని చెప్పేసి అంటుంది. నెక్స్ట్ వచ్చేసండి యష్మే, యష్మే వచ్చేసి విష్ణు అండ్ మహబూబ్ని నామినేట్ చేస్తుంది. మనకి విష్ణు నామినేట్ చేసినప్పుడు అక్కడ సమ కిచెన్లో ఏదో టాపిక్ వచ్చినప్పుడు సీత గారు దిగిపోవడానికి రీజన్ ప్రేరణనే అని చెప్పేసి ప్రేరణను మధ్యలో ఇన్వాల్వ్ చేస్తే నా గురించి అవసరం ఏంటంటే అసలు బిగ్ బాస్ హౌస్లో ఉండే అర్హతనే లేదు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్నట్టుగా అని అన్నది. సో యాక్చువల్గా చెప్పాలి అని అంటే ప్రేరణ చాలా టఫ్ గేమ్ ఇస్తుంది, తనకి ఎక్కువ నెగిటివ్ పాయింట్స్ ఉండట్లేదు. నాగార్జున గారి దగ్గర కానివ్వండి, మన తను నామినేషన్స్లో ఉన్న తను సేవ్ అవుతుంది అలా అని చెప్పేసి తనని టార్గెట్ చేసి ప్రతీది తనని అన్నట్టుగా మాట్లాడారన్నమాట ఈ వీక్ అయితే. సో అది వాళ్ళకే పాజిటివ్ అవుతుంది తప్పించి, కానీ నెగిటివ్ అస్సలుగా కాదండి. జనాలు పిచ్చోళ్ళు కాదు చూసే ఆడే అంశం, ఎవరు ఆడితే వాళ్ళకే ఓటేస్తారు, ఎవరు ఆడితే వాళ్ళనే ఎక్కువగా శ్రద్ధగా చూస్తారు. సో వాళ్ళ ఛాన్స్లో చిన్న మిస్టేక్ ఉన్నా కానీ వెంటనే ఓటింగ్ అనేది పడిపోతుంది, అది వాళ్ళకి తెలియదు అన్నమాట. నెక్స్ట్ అండి అవినాష్ వచ్చేసి మనకి పృథ్వీ అండ్ నిఖిల్ని ఇద్దరిని నామినేట్ చేస్తారనమాట. ఇంకా నిఖిల్ని వచ్చేసి అదే ఛార్జింగ్ పాయింట్ లైటర్ గురించి నామినేట్ చేస్తాడు. ఇంకా పృథ్వీ విషయానికి వస్తే అండి, డిస్రెస్పెక్ట్ మాట్లాడతావు నీకు పదే పదే చెప్తున్నాము అని చెప్పేసి చెప్తాడన్నట్టు. తను వైఫ్ చెప్పాలని చెప్పేసి లాస్ట్ వీక్ నామినేషన్స్ అప్పుడు చెప్తాడు కదా దాని గురించి. ఇంకా వచ్చేసి అండి నీకు అసలు ఏ నువ్వే టాస్క్లో ఆడవంటే నువ్వే టాస్క్లో ఆడవు అని చెప్పేసి డిస్కస్ చేసుకుంటారు. పృథ్వీ అండి తక్కువగా మాట్లాడుతూ ఉంటాడు నిజంగానే, ఎందుకు అంటే వాళ్ళు ఎంటర్టైనర్స్, వాళ్ళ ప్రొఫెషనే అంతే. సో నువ్వేం చేస్తావు, నువ్వు నవ్వుతావు, నువ్వు ఎంటర్టైన్ చేస్తావు. నిన్న రోహిణి చాలా కరెక్ట్గా మాట్లాడింది అండి, పదే పదే అస్తమానం అదే మాట్లాడుతూ ఉంటాడు, ఈయన ఏం చేశాడని చెప్పేసి చాలా బాగా మాట్లాడింది, మంచిది అనిపించింది రోహిణి నిన్న మాట్లాడిన విధానం చూసి. సో మళ్ళీ ఈరోజు కూడా అవినాష్ని అంతే అంటాడు. సో మరి నువ్వేం టాస్క్లు గెలిచావు, నువ్వేం విన్ అయ్యావు అని అంటే తను ఒక్క టాస్క్ నేమ్ కూడా చెప్పాడు, కనీసం తను సంచలకులుగా ఉన్న టాస్క్ నేమ్ కూడా చెప్పాడు. 8 వీక్స్ నుండి తను ఉంటున్నాడు, 7 వీక్స్ నుండి ఉంటున్నాడు. సో ఒక్క టాస్క్ నేమ్ కూడా తనకి గుర్తు ఉండదు. సో పక్కన నిఖిల్ ఎవరో అందిస్తే అది చెప్పావా అని చెప్పేసి చెప్తాడన్నట్టు. నువ్వెందుకు మనకేమంటారు గడ్డం షివింగ్ అది ఉంటుంది కదా, నువ్వెందుకు 50,000 ఇచ్చేసావు, నువ్వు 1 లాక్ ఎందుకు చేయలేదన్నంటే నాకు అక్కడికే చేయాలనిపించింది, నేను అక్కడికి చేశాను, అది కూడా చేయలేదు అని చెప్పేసి మనకి అవినాష్ కరెక్ట్ పాయింట్ మాట్లాడతాడనమాట. సో నువ్వు వచ్చింది ఏం లేదు, నువ్వు చేసింది ఏం లేదు, నువ్వేం చేయవు, గట్టిగా కూర్చుంటావు అంతే అని చెప్పేసి చెప్తాడు. సో ఛార్జింగ్ అప్పుడు కూడా కేబుల్ని జేబులో వేసేసుకొని తను అసలు గేమే ఆడలేదు, స్ట్రాటజీ ప్లే చేసిన అన్నాడు. దానికి కూడా నిన్న రోహిణి చాలా బాగా చెప్పింది, నువ్వు గేమే స్టార్ట్ చేయనప్పుడు నువ్వు స్ట్రాటజీ ఎట్లా ప్లే చేస్తావు అని చెప్పేసి చెప్పారు, చాలా బాగా అనిపించింది. మొత్తానికైతే పృథ్వీని వంచి పంపించే వాళ్ళు అయితే వచ్చారు అని అనిపించింది వైల్డ్ కార్డ్స్ తోటి అయితే. ఇంకా ఈ 5 వీక్ వచ్చేసండి మనకి నిఖిల్, పృథ్వీ, విష్ణు, మహబూబ్, ప్రేరణ, నాయని పావని అండ్ హరితేజ వీళ్ళందరూ ఉన్నారు. హరితేజనని ఇద్దరు నామినేట్ చేశారు కాబట్టి మనకి ప్రైజ్ మనీలో ఉంచి 1 లాక్ అనేది కట్ అయిపోతుంది. సో గౌతమ్ చీఫ్ కాబట్టి తనకు ఒకరిని సేవ్ చేసే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి బిగ్ బాస్ గారు అనౌన్స్ చేశారు, తను మళ్ళీ హరితేజనే సేవ్ చేస్తాడన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా రిమైనింగ్ హరితేజ తప్ప మిగతా వాళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నట్టే అండి. ఇక్కడ వచ్చేసి అండి
మనకి మళ్ళీ యష్మి అండ్ పృథ్వీ వీళ్ళంతా డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు గార్డెన్ ఏరియాలో ఈ నలుగురు నిఖిల్ ప్రేరణ పృథ్వీ అండ్ యష్మి. సో హౌస్ నాకే కాదు హౌస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అలాగే అనిపిస్తుంది. ఎక్కడ చూసినా మీరు ఇద్దరే కనబడుతున్నారు హౌస్లో, వేరే ఎవరితోటి ఉండట్లేదు నువ్వు అని చెప్పేసి మాకే అనిపించినప్పుడు వేరే వాళ్ళకి అనిపించడం, బయట చూసిన వాళ్ళకు వాళ్ళు చూసి వచ్చారు వాళ్ళకు అనిపించడంలో తప్పులేదు కదా అని చెప్పేసి చెప్తుంది యష్మి. సో నువ్వు సీరియస్గా తనను ఫ్లర్ట్ చేస్తున్నావా అని అంటే అదేం లేదు అని ఫస్టే అంటారండి. మనకి తను టైం పాస్ చేస్తున్నాడు అమ్మాయికి అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి అంటారు. తిను సీరియస్గా తీసుకున్నట్టుంది నాకు తెలిసి విష్ణు. తనను కూర్చుండబెట్టి అడిగినప్పుడు అదొక ఎమోషనల్గా అయిపోతుంది అన్నమాట. మరి 2-3 మంత్స్గా ఇంకొకరిని లవ్ చేయడం అనేది అలాంటిది ఏమి ఉండదు. ఇది మాత్రం కొంచెం స్క్రిప్టే అనిపిస్తుంది. ప్రతి సీజన్లో ఎవరిదైనా మళ్ళీ తర్వాత ఒకరికొకరు మొహాలు అయితే చూసుకోరు, ఎవరు లవ్ ఇచ్చి వాళ్ళకే ఉంటుంది, ఎవరు ప్రొఫెషన్ వాళ్ళకే ఉంటుంది అన్నమాట. ఒక ఫ్రెండ్స్ బాగా ఉంటాం. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ అప్పుడు వస్తాయి. ఒక ఫ్రెండ్స్ బాయ్.